ముందుగా మనం చెప్పుకోవాల్సినది మన ఆలోచనల గురించి. మనం ఏది ఆలోచిస్తే అదే మన దగ్గరకు వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం దేని గురించి మాట్లాడుకున్నా కొద్దిగా ఇన్స్పిరేషన్ మోడ్లో మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోని కూడా అలాగే కొనసాగిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. మన సంపాదన నెలకు ఎంత ఉంటుంది? 20 నుండి 30 వేల మధ్యలో ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ లేదా మేనేజర్ స్థాయి అయితే ఇంతకు డబ్బులో ట్రిపుల్లో ఉండొచ్చు, అంతే కదా? మరి మన దేశంలోనే కాదు, ఆసియాలోని అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీల సంపాదన ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు గంటకు ఎంత సంపాదిస్తారో తెలుసా? గౌతమ్ ఆదానీ ఒక నిమిషంలో సంపాదించే డబ్బును మన దేశంలో సగటు మధ్యతరగతి వ్యక్తి జీవితకాలం కష్టపడినా సంపాదించలేడు. ఒకరు ఇద్దరు కాదు, 10 మంది కలిసి జీవితకాలం అంతా సంపాదించినప్పటికీ ఆదానీ గంట ఆదాయాన్ని చేరుకోవడం చాలా కష్టం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ సంపాదన ఏ రేంజ్లో ఉండి ఉంటుందో. గౌతమ్ ఆదానీనే కాదు, ముఖేష్ అంబానీ, లక్ష్మీ మిట్టల్, రాధాకృష్ణ దమ్మాని ఇలా చాలామంది గంటకు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇలా గంటకు అత్యధికంగా సంపాదించే టాప్ 5 మెంబర్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. 1, గౌతమ్ ఆదానీ. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నష్టపోయారు, కానీ అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా గౌతమ్ ఆదానీ లాభాల్లో దూసుకెళ్లారు. 2021లో ఆయన సంపద ఏకంగా 261% పెరిగింది. 2020 హురున్ లిస్టులో ఆదానీ సంపద 1.4 లక్షల కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం ఆ విలువ 5.05 లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కను చూస్తే గౌతమ్ ఆదానీ ఆదాయం రోజుకు నియర్లీ 1000 క్రోర్స్గా ఉంది. అంటే గంటకు ఆదానీ ఆదాయం 42 క్రోర్స్ అన్నమాట. ఆదానీ పోర్ట్స్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ పవర్, ఆదానీ గ్యాస్ వంటి గొప్ప వ్యాపార సామ్రాజ్యం స్థాపించిన వ్యక్తి ఇతను. 2, లక్ష్మీ నివాస్ మిట్టల్. ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి కంపెనీ అయిన ఆర్సిలర్ అధినేత ఇతను. ఉక్కు గిరాకీ పెరగడంతో కరోనా టైంలో ఇతని సంపద కూడా విపరీతంగా పెరిగింది. ఇతని సంపద ఏకంగా 187% పెరిగి 1.74 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇతని సంపాదన గంటకు 13 కోట్ల రూపాయలు పైగానే ఉంది. 3, శివనాడర్. హెచ్సిఎల్ బ్రాండ్ గురించి తెలియంది ఎవరికి? హెచ్సిఎల్ టెక్నాలజీ అధినేత ఇతని. ఇతని మొత్తం ఆస్తుల విలువ 2.36 క్రోర్స్గా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇతని ఆస్తి రోజుకు 260 కోట్ల రూపాయలు పెరుగుతూ వచ్చింది. అంటే శివనాడార్ గంటకు 11 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. 4, శ్రీచంద్ పి హిందూజా. అశోక్ లేలాండ్ కంపెనీ గురించి పరిచయం చేయనక్కర్లేదు. రోడ్లపై తిరిగే ఎన్నో గొప్ప వాహనాలు ఈ కంపెనీ నుండి వచ్చేవి. అశోక్ లేలాండ్ ఇండల్సిండ్ బ్యాంక్ అధినేత ఇతనే. ఈ ఏడాదిలో అశోక్ లేలాండ్ షేర్సు 74%, ఇండల్సిండ్ బ్యాంక్ షేర్సు 61% పెరిగాయి. దీంతో హిందూజా సంపద 2.20 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇతని ఆదాయం రోజుకు 209 కోట్ల రూపాయలు, అలాగే గంటకు 9 కోట్ల రూపాయలు. ఇక చివరిగా 5, ముఖేష్ అంబానీ. ఈ ఏడాదికి అయితే ఇతని ఆదాయం తగ్గి ఉండొచ్చు, కానీ మొత్తంగా చూస్తే మన దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. జియో, రిలయన్స్ రీటైల్, పెట్రోల్ వంటి ఎన్నో వ్యాపారాలను నిర్వహించే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఇతనే. ముఖేష్ అంబానీ కుటుంబ ఆస్తుల విలువ దాదాపు 7,18,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ఏడాది ఇతని సంపద రోజుకు 163 కోట్ల రూపాయలు పెరుగుతూ వచ్చింది. అంటే ఇతని ఒక గంట ఆదాయం 6.8 కోట్ల రూపాయలు. జియో ఆవిష్కరణతో ఇండియాలో తనదైన ముద్రను వేసుకోగలిగాడు. ఇంటర్నెట్ వాడకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. జియోకి పూర్వం 1 జీబీ డేటాని ఒక నెల మొత్తం కొద్దిగా వాడుకునేవారు. కాస్త నేడు రోజుకు 1 జీబీకి పైగా ఇంటర్నెట్ డేటాని వాడుకుంటూ ఆన్లైన్లో అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారంటే అది మన ముఖేష్ అంబానీ చలవి. ఫైనల్గా కొన్ని మంచి మాటలతో ఈ వీడియోని ముగిద్దాం. ప్రపంచాన్ని మీరు బాగా గమనిస్తే ఐశ్వర్యవంతులందరూ తమకంటూ ఒక వ్యాపారాన్ని కలిగి ఉన్నవారే. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ధనవంతుల జాబితాలో ఉండాలి అంటే నీకంటూ ఒక వ్యాపారాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుత నీ స్థానం ఏదైనా సరే, భవిష్యత్తులో నీకంటూ ఒక వ్యాపారాన్ని కలిగి ఉండు. లాభ నష్టాల గురించి విపరీతంగా బేరుదలు వేసుకోకు.
తొలి అడుగులు వేసి నిలకడగా సాగిపోవడం నేర్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.